హాయ్ గైస్ నా పేరు మోహిత్ అన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం అయితే మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ని అయితే కంటిన్యూ చేయబోతున్నాం అండ్ ఇది ఎపిసోడ్ సిక్స్ ప్రీవియస్ ఎపిసోడ్స్ అవ్వడం ఉంటే మన ఛానల్ ఉండేది ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి టార్గెట్ లైక్స్ వస్తారు కిటెన్ లైక్స్ మనం అరు చూసుకుందాం అండ్ నేను మొత్తం లైట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం అండ్ ఆల్సో గైస్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆడియో బిస్కెట్ అయిపోయింది సో నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోకి సో ఈరోజు మనమైతే ఎక్స్పీ ఫామ్ అయితే బిల్డ్ చేయబోతున్నాం అది కూడా నెదర్లోని సో దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే కావాలి కొన్ని సో అవి కలెక్ట్ చేసుకొని ఎక్స్పీ ఫామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనకి పెరల్స్ అయితే కావాలి సో మేమైతే నెదర్కి వెళ్ళాం నెదర్లోని ఎండర్మ్యాన్స్ అయితే ఉన్నారు సో వాళ్ళని చంపి ఎండర్పరల్స్ని తీసుకుందాం అని చెప్పి వచ్చాం అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ మాకు కరెక్ట్గా అడ్డీస్ ఉన్నాడు అనమాట ఎండర్మ్యాన్ సో బోర్డు పెట్టి అన్నీ చంపేశాం ఆడితో పాటు ఇంకొక ఎంటర్మ్యాన్ కూడా జాయిన్ అయ్యాడు ఇద్దరిని చంపేసి మేము పిరల్స్ అయితే తీసుకున్నాం అండ్ ఆల్మోస్ట్ గాస్ మేము హాఫ్ ఎన్ అవర్ అయితే ఉన్నాం ఆల్మోస్ట్ ఒక థర్టీ ఎంటర్మ్యాన్స్ని అయితే చంపాం కాకపోతే మాకు అన్ని ఎంటర్మ్యాన్స్ నుంచి ఎంటర్ప్రిరల్స్ అయితే రాలేదు సో మాకు వచ్చింది లెవెన్ ఎంటర్ప్రిరల్స్ అయితే వచ్చాయి సో మేమైతే నెక్స్ట్ టర్టిల్స్ కోసం అయితే ఎక్స్ప్లోరింగ్ మొదలు పెట్టాం టర్టిల్ ఎగ్స్ కావాలి మాకు ఎక్స్బీ ఫామ్కి సో మేము చాలా దూరం అయితే వెళ్ళాం ఇంటి నుంచి కానీ ఎక్కడా దొరకలేదనమాట టర్టిల్స్ అనేవి ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మాకు ఒక షిప్ ర్యాక్ అయితే కనిపించింది ఆ షిప్ ర్యాక్లోనే మాకు బ్యాంబూను అండ్ కొన్ని ఐటమ్స్ అయితే దొరికాయి ఆ దొరికిన ఐటమ్స్తోనే మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసే ముందే మాకు టర్టిల్స్ అవి దొరికేసాయి అనమాట త్రీ టర్టిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే మాకు చిన్న టర్టిల్ అయితే కూడా కనిపించింది నేను ఫస్ట్ టైం అనమాట చూడడం సో అలాగే మేము థర్టీ ల్యాగ్స్ కోసం తీసుకుందాం అనుకుంటే రాత్రి అయిపోయింది మేము పడుకొని మళ్ళీ ఒక సెవెన్ థర్టీ ల్యాగ్స్ అయితే తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాలాం కాబట్టి సెవెన్ థర్టీ లెగ్స్ అయితే తీసుకున్నాం అండ్ థర్టీ లెగ్స్ అయిపోయిన తర్వాత మనోడు అప్సిడెంట్ అడిగాడు అనమాట స్టాక్ కావాలని సో మేము లావా పూల్ కోసం వెతుకుతూ వెతుకుతూ మాకు లావా పూలతో పాటు కొన్ని డైమండ్స్ అయితే దొరికాయి సో డైమండ్స్తో డైమండ్స్ ఒక సీడైన్ ఒక స్టాక్ని తీసుకొని మేమైతే పైకి వచ్చేసాం వచ్చేసిన తర్వాత మళ్ళీ మాకు స్ట్రింగ్స్ కావాలన్నాడు స్ట్రింగ్స్ కూడా కంప్లీట్ చేసాం అనమాట మాకు మీరు ఎపిసోడ్ చూసుంటే మేము మైండ్ షాఫ్ట్లోని స్ట్రింగ్స్ అయితే ఉన్నాయి స్పైడర్స్తోని సో అవన్నీ కలెక్ట్ చేసి ఎంటర్ చెస్ట్ అయితే చేయమన్నారు చేసి మనం అయితే ఇచ్చేసాం లోకీకి ఎందుకంటే మేము నెదర్లో కట్టబోతున్నాం మేము ఒకవేళ ఇవన్నీ పోయా అంటే మళ్ళీ మేము సంపాదించలేం కాబట్టి ఎంటర్ చెస్ట్ అయితే చేసాం చేసేసి దాంట్లోని లోకి వచ్చేసరికి మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ దాంట్లో పెట్టేసి నెదర్కి అని చెప్పి ఫిక్స్ అయ్యా అనమాట సో మేమైతే అయితే వెళ్ళబోతున్నాం నెదర్కి వెళ్ళిన తర్వాత మేము నెదర్ వేస్ట్ భయం కోసం అయితే చాలాసేపు అయితే వెతికాం ఎక్కడ కనిపించలేదు నేను ఎక్కడ ఏ ఏ పొరపాటు చేయకూడదు అనుకున్నానో ఆ పొరపాటే చేశాను అనమాట సో నేను ఎక్కడ చూసేసరికి ఎండర్మన్ నేను కళ్ళల్లో చూసాను అనుకున్నాను సో ఎంటర్మ్యాన్ వచ్చేసరికి భేవసైన రేజ్లో ఉన్నాడనమాట నేనే చూశాను అనుకోని నేను ఫాస్ట్గా పరిగెట్టి అని చెప్పి నేను ఇక్కడ జంప్ చేద్దాం అనుకున్నాను కానీ జంప్ అవ్వలేదు లాభలో పడిపోయి మొత్తం ఐటమ్స్ అన్నీ పోయాయి అనమాట నేను ఎంచాయిన్మెంట్ చేసుకున్న పికాక్స్లు అన్నీ పోయాయి ప్లస్ నా ఆర్మరు డైమండ్స్ అన్నీ పోయాయి అన్నమాట సో మళ్ళీ బ్యాక్ టు జీరో మళ్ళీ నేను ఇంటి నుంచి కొన్ని డైమండ్స్ ఆర్మర్ చేసుకొని మళ్ళీ అయితే వచ్చేసాను అండ్ మేమైతే మళ్ళీ ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేసాం నెదర్ వేస్ట్ భయం కోసం ఆల్మోస్ట్ ఇంకొక ట్వంటీ మినిట్స్ ఎక్స్ప్లోరింగ్ చేసిన తర్వాత మాకైతే నెదర్ వేస్ట్ భయం అయితే కనిపించింది అండ్ కొద్దిగా అక్కడ క్లియర్ చేసి ఇది నెదర్ వేస్ట్ భయమో కాదా అని చూసుకున్నాం అండ్ ఇది నెదర్ వేస్ట్ భయం అని తెలిసిన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మేము ఒక రూమ్లా క్రియేట్ చేసుకున్నాం అంట పిగ్లెట్ స్పాన్ కోసం ఇది ఒక టెన్ మినిట్స్ పట్టింది మొత్తం క్లియర్ చేయడానికి ఇది క్లియర్ చేసిన తర్వాత అయితే లోకి ఒక పోర్టల్ అయితే కట్టాడు నెదర్ పోర్టల్ సో మెదర్ పోర్టల్ కట్టిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇంకొక రూమ్ అయితే క్రియేట్ చేశాను అనమాట సో ఫోర్ చంక్స్ ఆఫ్ రూమ్ అయితే క్రియేట్ చేసాం మనోడు ఇది క్రియేట్ చేసిన తర్వాత చెప్పాడు అనమాట బెడ్రాక్ పైకి వెళ్ళి కట్టాలి అక్కడ ఫినిష్ చేయాలని చెప్పి సో నేను ఫస్ట్ టైం అయితే చచ్చిపోయాను మళ్ళీ వచ్చి ట్రై చేస్తే అప్పుడు అయ్యింది సో అక్కడ వచ్చి మళ్ళీ మేము ఒక నెదర్ పోర్టల్ కట్టాం కట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ వరల్డ్కి వచ్చి ఇక్కడ ఒక రెండు నెదర్ పోర్టల్స్ అయితే కట్టాం కట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్పీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చాం ఎక్స్పీ ఫామ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట పిగ్లెట్స్ వచ్చేయలేదని లేదని చెప్పి మేమైతే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చాడనమాట ఒకడు పిగ్లెట్ ఇప్పటివరకు అయితే లోకి గుండె కొట్టేసుకుంటుంది ఎంత కష్టపడింది అవ్వలేదని చెప్పి సో పిగ్లెట్ అయితే వచ్చింది ఫస్ట్ ఒక పిగ్లెట్ అలాగ రావడం అనమాట పిగ్లెట్స్ సో పిగ్లెట్స్ రాగానే మేము స్టార్ట్ చేసాం ఎక్స్పీ ఫామ్ అవుతుందా లేదని చూడడానికి అండ్ ఎంతసేపు వెయిట్ చేసినా మళ్ళీ రాకపోయేసరికి మాకు మళ్ళీ కంగారు వచ్చింది సో బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చాము వచ్చి చూస్తే మళ్ళీ వస్తాను అనమాట అండ్ సక్సెస్ఫుల్గా ఎక్స్పీ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఎక్స్పీ కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది నా థర్టీ సిక్స్ లెవెల్స్ అయితే తిరిగి వచ్చేసాయి సో ఇంతేగా ఈ వీడియోకి చాలా చిన్న వీడియో నాకు తెలుసు ఫోర్ అవర్స్ వీడియో రికార్డ్ చేస్తే సిక్స్ మినిట్స్ వీడియో అయితే ఎడిట్ చేశాను ఆడియో బిస్కెట్ అవడం వల్ల నెక్స్ట్ టైం నుంచి ఈ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అండ్ ఈ వీడియో కిందే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సి గాలిసింది నెక్స్ట్ వీడియో బాయ్ ఫర్ నా